మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది మండే మార్నింగ్. సో ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది, సుమారుగా 25 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఎక్స్పైరీ వీక్ ఇది, జూన్ సిరీస్ ఎక్స్పైరీ ఉంది 27th, అంటే వచ్చే గురువారం రోజు. అలాగే క్రూడ్ ప్రైసెస్ $65 దగ్గర బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ట్రంప్ ట్వీట్స్ ఉండనే ఉన్నాయి. సో ఒకవైపు చైనా యుఎస్ ట్రేడ్ టెన్షన్స్, అండ్ మరోవైపు యుఎస్ ఇరాన్ టెన్షన్స్. సో ఇరాన్పై రకరకాల ట్వీట్స్ మనం ట్రంప్ నుంచి చూస్తున్నాం, మోర్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ ఇది ఇప్పుడు ఆయన చెప్తుంది. ఈ కారణంగానే మనకు క్రూడ్ ప్రైసెస్ ఆర్ నౌ ఎట్ $65 బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్. సో మరోవైపు మరొక ప్రధానమైన వార్త కూడా ఈ మార్నింగ్ మనకు కనిపిస్తుంది బిజినెస్ స్టాండర్డ్లో. విరళ ఆచార్య, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, రిజైన్ చేశారు. సో ఆయన రిజిగ్నేషన్ ప్రభావం కూడా కొంత బాండ్ మార్కెట్స్ మీద, ప్రధానంగా ఈక్విటీ మార్కెట్స్ మీద అంతగా ఉండకపోవచ్చు, బట్ బాండ్ మార్కెట్స్ మీద ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి ఆర్బీఐ గవర్నర్కి డిప్యూటీ గవర్నర్కి మధ్య విభేదాల కారణంగా ఆయన తప్పుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. అదర్వైజ్ పెద్ద క్యూ ఏంటి అంటే మనకు బ్రెంట్ క్రూడే. సో మార్కెట్స్ ఎప్పుడు క్రూడ్ ప్రైసెస్ని ఫాలో అవుతూ ఉంటాయి. ప్రధానమైన మేజర్ క్యూ ఈజ్ బ్రెంట్ క్రూడ్ ఫర్ అవర్ ఈక్విటీ మార్కెట్స్. సో బ్రెంట్ క్రూడ్ ఈజ్ నౌ ఎట్ $65, అండ్ లాస్ట్ వీక్ నుంచి బ్రెంట్ క్రూడ్లో మనం ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. సో దాని ప్రభావమే మనకు మన మార్కెట్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కూడా ప్రధాన కారణం. సో నిఫ్టీ లాస్ట్ వీక్ వాజ్ డౌన్ 0.4%, వేరాస్ డౌ జోన్స్ లాంటివి 2.4%, ఈవెన్ షాంఘై అయితే 4.1% కూడా పెరిగింది. సో మన మార్కెట్స్ మాత్రం ఈ నెలలో బాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. నిఫ్టీ ఈజ్ డౌన్ మంత్లో, ఈ మంత్ జూన్ నెల తగ్గింది, అండ్ నిఫ్టీ జూనియర్ 3.3% తగ్గింది, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6.1% తగ్గింది. సో చాలా స్టాక్స్ మనకు వన్ మంత్ పెర్ఫార్మెన్స్ చూస్తే 30-40-50% కూడా తగ్గాయి. ప్రధానంగా అడా గ్రూప్ స్టాక్స్, అలాగే DHFL, సుజలాన్ ఇలాంటి బిలీగర్డ్ స్టాక్స్. సో వీటిలో మేబీ అప్పుడప్పుడు పవర్ఫుల్ షార్ట్ కవరింగ్ బౌన్సెస్ ఉంటాయి, బట్ అలా వస్తున్నాయి కదా అని ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ పెరుగుతాయని కొంటే మాత్రం డెఫినెట్లీ, ప్రత్యేకించి FNO బ్యాన్ నుంచి వైదొలుగుతున్నాయన్న వార్తలు, మళ్ళీ FNOలకు వస్తున్నాయి అన్న వార్తలు, ఇలాంటివి కొంచెం మనకు ఆ ప్లే అనేది జాగ్రత్తగా, ట్రేడర్స్కి మాత్రమే పరిమితమైన ప్లే అది. అండ్ అదర్వైజ్ నిఫ్టీ 11,650-11,850 మధ్యలో ఎక్స్పైరీ వరకు కదలాడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్రా వీక్ హై లాస్ట్ వీక్ మనం చూసాం 11,844. సో ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళలేకపోతుంది. ఒకవేళ అక్కడ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ 12,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇప్పట్లో ఆ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం మనకు కనపట్లేదు. ఎందుకంటే FIIs బోత్ సైడ్స్, బోత్ పుట్స్ కొంటున్నారు, అలాగే కాల్ రైటింగ్ కూడా చేస్తున్నారు. అండ్ బోత్ దే ఆర్ ప్లేయింగ్ బోత్ సైడ్స్. కొద్దిగా లాంగ్సే ఎక్కువ ఉన్నాయి, అరౌండ్ 57% లాంగ్స్ మనకు FIIs సైడ్ ఫ్యూచర్స్లో కనిపిస్తుంది. అలాగే ఒక ఐపీఓ రాబోతోంది, ఇవాళ ఓపెన్ అవుతుంది, IndiaMart.com. సో ఇది ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్, B2B ప్లేయర్స్కి, ప్రత్యేకించి SME సెగ్మెంట్లో చాలా యాక్టివ్గా ఉండే ఒక ప్లాట్ఫామ్. సప్లయర్స్కి సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ఆఫర్ చేసి దే అండ్ 99% ఆఫ్ రెవెన్యూస్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్. సో డెట్ ఫ్రీ కంపెనీ, కొంచెం రిస్క్ అప్టైట్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కొంచెం హై ప్రైస్ ఇష్యూ, 972-973 ఈజ్ ది ప్రైస్ బ్యాండ్. సో రిస్క్ అప్టైట్ ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఇష్యూ, రిస్క్ మేము తీసుకోదలుచుకోలేదు, లిస్ట్ అయిన తర్వాత చూస్తున్నాం అనుకుంటే కూడా ఇట్స్ ఓకే, విడిచిపెట్టేయచ్చు. తర్వాత మనం లిస్టింగ్ తర్వాత అప్పుడు మార్కెట్ కండిషన్స్ని బట్టి ఒక కాల్ తీసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న క్యూస్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూతో ఉన్నారు, నేటమ్ క్యూస్ ఏం కనిపిస్తున్నాయి? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ యూనో మాన్సూన్ డిపెండెంట్ ఇమ్మీడియట్లీ అండి. ఎందుకంటే మనకి మాన్సూన్ ఐ థింక్ ఇట్స్ ప్లేయింగ్ ఎట్రాంట్, అంటే అంత ఆశాజనకం లేదు. అండ్ 43% షార్ట్ ఫాల్ ఇన్ జూన్ అని చెప్పారు. సో డెఫినెట్లీ అగ్రి స్టాక్స్ ఫస్ట్ మూవ్ అయ్యాయి ఈసారి, అది కూడా మనం చూడట్లేదు. బట్ ఒకటే ఏంటంటే మనకి ఈసారి FMCG స్టాక్స్ కొద్దిగా రియాక్ట్ అవుతున్నాయండి ఫర్ ద ఫస్ట్ టైం మేబీ, అంటే ఇన్ ఫ్యూ క్వార్టర్స్. సో FMCG మనకి రేర్గా ఆపర్చునిటీ ఇస్తుంది వన్స్ దే గోడౌన్ బిలో సర్టన్ లెవెల్. కాబట్టి నెక్స్ట్ 3-6 మంత్స్లో FMCG స్టాక్స్ ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ అందులో కొద్దిగా భయంకి వెళ్ళచ్చు. మిగతా అన్నీ కూడా ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఎ వైల్, అంటే ఈవెన్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా వీ షుడ్ వెయిట్ అండి. ఇన్ కేస్ జూలైలో మాన్సూన్ పికప్ అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంతగా ప్రభావితం చేయవు,
క్రూడ్ అట్ 65 ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. మనం 73-74 నుంచి పడ్డాం 60 కి. సో బిట్వీన్ 60 and 65 క్రూడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. బట్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ లింక్ టు క్రూడ్ మూమెంట్స్. సో క్రూడ్ పెరిగినప్పుడు మార్కెట్స్ తగ్గుతాయి. ఫర్ ఇన్వెస్టర్స్ బెస్ట్ ఆపర్చునిటీ, బికాస్ వెన్ ద క్రూడ్ గోస్ అప్ మార్కెట్స్ జనరలీ రియాక్ట్. సో దట్స్ ద టైమ్ వన్ షుడ్ డెఫినెట్లీ బై సమ్ స్టాక్స్ విత్ ఏ 2-3 ఇయర్ వ్యూ. సో ఈ కారణం వలన ఐ థింక్ ఇమీడియట్ షార్ట్ టర్మ్ లో మాత్రం మేజర్ ట్రిగర్స్ లేవు. బడ్జెట్ అఫ్ కోర్స్ ఈజ్ అ మేజర్ ట్రిగర్, మనకి జూలై 5th నాడు ఉంది. అదర్వైజ్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ వెయిట్ అండ్ వాచ్, అండ్ ఎఫ్ఎంసీజీల కరెక్షన్ వస్తే తప్పకుండా కొనాలి. సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లాస్ట్ 3-6 మంత్స్ 2 quarters లో కూడా దే వెరీ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ అన్ని కూడా లైఫ్ టైమ్ హైస్ లో ఉన్నాయి. అటువంటి చోట కరెక్షన్స్ వచ్చిన చోట డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ బై. సో రెస్ట్ ఆఫ్ ఇట్ వీ కెన్ వెయిట్ అండి. ఎస్పెషలీ ఫైనాన్షియల్స్ లో మనకు కొద్దిగా క్లారిటీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎన్బిఎఫ్సీస్, మేజర్ ఎన్బిఎఫ్సీస్ ను కొంచెం పక్కన పెట్టి ఎక్సెప్ట్ 1 or 2 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఆన్ ఎవ్రీ కరెక్షన్ వన్ కెన్ బై. అండ్ మరొక ప్రధానమైన అసెట్ క్లాస్ గోల్డ్. గోల్డ్ ప్రైస్ ఇస్ ఎట్ 6-year high. సో గోల్డ్ లో ఒక అనూహ్యమైన రికవరీ అనేది మనం గమనిస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ గా. సో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి ఈసారి? యా ప్రాబ్లమ్ మనకి నిఫ్టీ కనుక చూస్తే ఐ థింక్ థర్స్డే రోజు ఏదైతే మూవ్ వచ్చిందో అది ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీ మూవ్ లాగా అనిపిస్తుందండి. అండ్ సెకండ్ థింగ్, మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆ రేంజ్ 11,600 నుంచి 11,900 వరకు ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ వారం కూడా, ఈ థర్స్డే కూడా అంటే ఎదర్ 3 డేస్ మనకి ఎక్స్పైరీ ముందు సెషన్స్ ఉన్నాయి. థర్స్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ మార్కెట్ వుడ్ బీన్ సైడ్ వేస్ అనే నా ఉద్దేశం. ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ అయితే ఇమీడియట్లీ కనపట్లేదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక 11,600 కింద 1 or 2 డేస్ క్లోజ్ అయినా, లేదంటే 11,904 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయినా కూడా 150 to 200 points ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ట్రేడర్స్ ఐ థింక్ దెర్ ఇస్ నో ట్రేడ్ అనే చెప్పొచ్చు అన్లెస్ దీస్ లెవెల్స్ ఆర్ బేస్డ్. అఫ్ కోర్స్ నియర్ టు ద సపోర్ట్ వచ్చినప్పుడు లాంగ్ వెళ్ళటం, అక్కడ 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి, నియర్ టు ద రెసిస్టెన్స్ షార్టింగ్, 50 పాయింట్స్ అప్పర్ సైడ్ స్టాప్ లాస్ ఆ ట్రేడ్స్ చేయొచ్చు అలాంటివి. బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ స్కాల్పర్స్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో, ఎందుకంటే 300 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్స్ మనం చూస్తున్నాం. 30,220 ఏదైతే స్వింగ్లో ఉందో అదొక సపోర్ట్గా ఉంటుంది, అండ్ 30,973 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్లో ఉంటుంది. అన్లెస్ 30,220 కట్ అయ్యే దాని కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ఎక్స్పైరీ, అండ్ ఇండివిజువల్ స్టాక్స్కే మనం వీ షుడ్ ఫోకస్ అన్న ఉద్దేశం. అండ్ సైక్లికలీ ఒక్కొక్క స్టాక్, ఒక్కొక్క సెక్టర్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. సో ఎప్పుడైతే ఇప్పుడే బాలాగారు చెప్పినట్టు ఎఫ్ఎంసీజీ ఈస్ డూయింగ్ బ్యాడ్ యాక్చువల్లీ, లాస్ట్ 2 డేస్ నుంచి కొద్ది కరెక్షన్లో ఉంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ లెగ్లో మెటల్స్ ఒకవేళ పడ్డాయి అంటే కనుక ఎఫ్ఎంసీజీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏ సెక్టర్స్ అయితే పడుతున్నాయో దానిలో 2% కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో వాటిలో 4-5% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఇన్ ది నెక్స్ట్ 1-2 మంత్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్. హలో సార్, చోళా ఫైనాన్స్ గురించి. చోళా ఫైనాన్స్ అంటే కొన్నారా మీరు? అవును సార్. ఏ రేట్లో కొన్నారు? 290లో చోళమండలం ఫైనాన్స్ తీసుకున్నారు. ఏం చేసింది? యా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఉన్న ఎన్బిఎఫ్సీస్లో మంచి పెడిగ్రీ మేనేజ్మెంట్ మురుగప్ప గ్రూప్ కంపెనీ. రీసెంట్లీ మనకి స్ప్లిట్ ఒకటి చూసాం. సో ఆల్మోస్ట్ అబౌట్ 1,400-1,500 దగ్గర నుంచి అది కొద్దిగా లిక్విడిటీ బాగా పెరిగింది. నథింగ్ టు వరీ అబౌట్ చోళమండలం ఫైనాన్స్ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. అండ్ ఇప్పటిదాకా కూడా ఉన్న 2-3 ఎన్బిఎఫ్సీస్ విచ్ హెవ్ బీన్ వెల్ మేనేజ్డ్ వితౌట్ మేజర్ ఎన్పిఏ ప్రాబ్లమ్ అంటే చోళా కాబట్టి మీరు ఉన్నే ఉంచండి. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ స్టిల్ బై మోర్. తర్వాత ఈ కాలర్ సాయన్న లైన్ ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. ఫిన్టెక్స్ 2,000 తీసుకున్నాం సార్. అది యావరేజ్ లా 18 ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అని చాలా తక్కువ ఉంది. అదొకటి బెల్, బిఎల్ బెల్ కూడా 150 తీసుకున్నాం సార్. ఓకే, సో సింటెక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు. సింటెక్స్ అయితే పెన్నీ స్టాక్ అయిపోయిందండి. మీరే చూస్తున్నారు ఆల్మోస్ట్ 20-22 రూపీస్ నుంచి 3 రూపీస్ దాకా రావటం చూసాం. దీని లైఫ్ టైమ్ లో చూస్తే కనుక 80 పైసా ఉంది. సో అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. సో మీరు లక్ బాగుంది మీది అనుకుంటే కనుక పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్లో. మేబీ అరౌండ్ 7 నుంచి 12 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. లాస్ ఎంతున్నా బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ బిఎల్ చూస్తే కనుక మీరు స్టాక్ మంచి స్టాక్లోనే ఉన్నారండి, బట్ ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్ కొద్దిగా ఎక్కువలో ఉన్నారు. సో ఆల్రెడీ మనకి స్టాక్ అరౌండ్ 72-73 దగ్గర బాటం అయిపోయింది.
అండ్ నా ఉద్దేశంలో 124 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక 150-160 మీ ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీకు అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్ టైం పట్టే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ న్యూ స్టాక్లో. బట్ ఇలాంటి స్టాక్స్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యూజ్ చేయాలి. ఇన్ కేస్ మార్కెట్లో స్టీప్ కరెక్షన్స్ వచ్చి స్టాక్ బిట్వీన్ 80 and 85 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చు. 2 ఇయర్స్ వ్యూ ఉంచుకుని ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసిన ముందు కాసేపు రాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మెయిల్ తీసుకుందాం. ఇంజనీర్స్ ఇండియా గురించి అడుగుతున్నారు యోగేంద్రనాథ్. ఆయన ఇంజనీర్స్ ఇండియా కొనుక్కోవచ్చా, అక్యూములేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అలాగే ఫెడరల్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్, గోద్రేజ్ కన్జ్యూమర్, లెమన్ ట్రీ హోటల్స్, ఇవి ఆయన సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్. ఇక మీరు చెప్పిన నేమ్స్ అన్నీ మంచి నేమ్సే అండి. ప్రాబ్లీ ఇంజనీర్స్ ఇండియా ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో దీని రేంజ్ మనం చూస్తే కనుక 100 నుంచి క్లోజ్ టు అరౌండ్ 128 మధ్యలో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ 118 ఉంది. సో డెఫినెట్గా మీరు ఒక 15-18 రూపీస్ డౌన్ సైడ్ వస్తుంది అనుకుని 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఫినాన్షియల్ స్పేస్ ఈజ్ నాట్ డూయింగ్ దట్ గుడ్ అండి. సో ప్రాబ్లీ మనం చూస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ దివాన్ హౌసింగ్ ఇలాంటి స్టాక్స్లో. సో దాని ఎఫెక్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మేబీ 85-90 ఆ రేంజ్లోనే ఐ థింక్ వన్ షుడ్ బై అన్న ఉద్దేశం. అండ్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఇన్ బుల్లిష్ మోడ్ అండి. డెఫినెట్లీ ఐ థింక్ ప్రాబ్లీ అప్ టు 92-93 ప్రైస్ పాయింట్స్లో ఫెడరల్ బ్యాంక్ కూడా యావరేజ్ చేయొచ్చు. కాలర్ బెంగళూరు నుంచి శ్రీకర్ లైన్ ఉన్నారు. హలో, ఆర్బిఎల్ జూన్ ఫ్యూచర్ 6:35 దగ్గర ఉందండి. సో ఉండొచ్చా, ఎగ్జిట్ చేయొచ్చా, రేపటి వరకు వెయిట్ చేయొచ్చా? రిలయన్స్ పవర్ ఏది? ఆర్బిఎల్. ఆర్బిఎల్, ఓకే. ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్లో ఇది ఒక వీక్నెస్ ఎక్కువ కనపరుస్తుందండి. మనకి చార్ట్స్ పరంగా చూస్తే కనుక 6:25 మనకి మే లో. సో ఎప్పుడైతే అది బ్రీచ్ అయిందో ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 6:08 అనేది 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు 6:35లో కొన్నా అన్నారు. బట్ ఈ స్టేజ్లో ఐ థింక్ మీ స్టాప్ లాస్ ఇస్ స్టీపర్ అండి. ఇక్కడ నుంచి కూడా 592 అనేది మీ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ మీరు ఒక వీక్ స్టాక్లో ఎంటర్ అయ్యారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ 592 వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6:25 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. అలానే 20-day మూవింగ్ యావరేజ్ 6:45. సో అన్లెస్ మ్యాసివ్ బయింగ్ ఈ స్టాక్లో వస్తే తప్ప 6:25-6:40 వెళ్ళే ఛాన్స్ అయితే కనపడలేదు. బట్ ఇక్కడ 611 ఉంది కరెంట్. తర్వాత మెయిల్ అనిల్ కుమార్ అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి సంచయ్ ప్లస్ ఈ ప్లాన్ లాంచ్ చేసింది హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్. సో ఇది తీసుకోవచ్చా లేదా? పెద్దగా అంత అట్రాక్టివ్ లేదండి. ఈ మధ్య నేను చూశాను ఈ పాలసీ హైలైట్స్. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి: గ్యారంటీడ్ మెచ్యూరిటీ, గ్యారంటీడ్ ఇన్కమ్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్, ఐ మీన్ లాంగ్ టర్మ్ ఇన్కమ్, లైఫ్ లాంగ్ ఇన్కమ్, ఇలా 4-5 రకాల వేరియేషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి మనకు. బట్ అంతా రిటర్న్స్ వైజ్ చూస్తే ఇట్స్ గివింగ్ జస్ట్ బిట్వీన్ 5.5-7%, 6.9%. సో మనం పీపీఎఫ్తో కంపేర్ చేసినా, ఎన్పిఎస్తో అయితే అసలు కంపారిజనే అనవసరం. సో పీపీఎఫ్ లాంటి స్కీమ్తో కంపేర్ చేస్తే రిటర్న్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ పేఅవుట్ విల్ బి ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఎవరైనా రిటైరీస్ ఎవరైనా ఉంటే, ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళకి వన్ ఆఫ్ ది ఆప్షన్స్గా కొద్దిగా కొంత మొత్తాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వెల్త్ క్రియేషన్కి అటువంటి వాటికి అనుకూలమైన స్కీమ్ అయితే ఇది కాదు. సో అవాయిడ్ సబ్స్క్రైబింగ్ టు హెచ్డిఎఫ్సి సంచయ్ ప్లస్ స్కీమ్. తర్వాత శేషగిరిరావు అడుగుతున్నారు. జమ్నా ఆటో 95 రూపాయల కొన్నారట 300 షేర్స్. అండ్ ఏబీ క్యాపిటల్ 216 కొన్నారు. రెండు బాగా తగ్గిపోయి, లాస్ బుక్ చేయొచ్చా? నాట్ నెసరీ అండి. జెమినా ఆటో కూడా ఆటో ఆన్సలరీస్లో వన్ ఆఫ్ ద 2 or 3 కంపెనీస్ విచ్ మేక్స్ దోస్ యాక్సిల్స్. అంటే కమర్షియల్ వెహికల్స్ స్లో డౌన్ అయినాయి, అండ్ ఎస్పెషలీ నెక్స్ట్ ఇయర్ BS6కి వెళ్తున్నారు కాబట్టి ఈ స్లో డౌన్ కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ దే విల్ బి డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ ఆల్సో. బట్ కంపెనీ పరంగా దే ఆర్ గుడ్ కంపెనీస్. ఈవెన్ ఏబీ క్యాపిటల్ లిస్ట్ అయినప్పటి నుంచి లిస్టింగ్ చాలా హై ప్రైజ్లో అయిందని ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ ఇరోడెడ్. సో నా ఉద్దేశంలో కంపెనీస్ పరంగా మంచివే. ఒకవేళ మీరు ఇన్ కేస్ యూ నీడ్ మనీ, దెన్ యూ హ్యావ్ టు బుక్ ఏ లాస్. అదర్వైజ్ నా ఉద్దేశంలో డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ప్రాబ్లీ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత యూ క్యాన్ బై నాట్ జెమినా ఆటో. ఏబీ క్యాపిటల్ మాత్రం మీరు అట్లీస్ట్ 3 ఇయర్ వ్యూతో మేబీ అనదర్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు.
తర్వాత కాలర్ రవికుమార్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. తమిళనాడు బేస్డ్ కంపెనీ ఉంటుంది సార్, రెఫెక్స్ రిఫ్రిజిరేటర్స్ లిమిటెడ్ అని కట్టారు, అదే రెఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. 79-80 రూపీస్ లో కోడ్ అవుతుంది సార్. ఇది రిఫ్రిజిరేటర్స్ కి ఏసీస్ కి వచ్చేసి ఇది ఈకో ఫ్రెండ్లీ గ్యాస్ ని సప్లై చేస్తుంటది. ఈ మధ్యన ఒక 2-3 quarters నుంచి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ చూపిస్తుంది సార్. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం, 2-3 years కోసం కానీ, 1.5 years కోసం కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ ని రివ్యూ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సార్? రానున్న కాలంలో ఇలాంటి గ్యాసెస్ కే కొంచెం ఎక్కువ డిమాండ్ ఉండేలా ఉంది సార్. ఇది ఈకో ఫ్రెండ్లీ ఉంది కాబట్టి. ఓసారి దీని గురించి చెప్తారా సార్? ఏం కంపెనీ అన్నారు? రెడెక్స్ ప్రొటెక్ సార్. సార్ REFEX ఇండస్ట్రీస్ లిమిటెడ్, రెఫెక్స్ REFEX రిఫెక్స్ ఇండస్ట్రీస్. ఓకే అవును సార్, రైట్. 80 rupees లో మైక్రో క్యాప్ కంపెనీ, ఇండస్ట్రియల్ గ్యాసెస్ అన్న కేటగిరీలో ఉంది. 80 rupees లో కనిపిస్తుంది, చిన్న కంపెనీ అండి. 123 crores మార్కెట్ క్యాప్ ఉంది అండ్ వెరీ థిన్లీ ట్రేడెడ్ షేర్ కూడా. సో మేబీ మీరు ఏదైనా కొంత రీసెర్చ్ ఆల్రెడీ కొద్ది చేసినట్లున్నారు, బట్ ఫండమెంటల్లీ ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఎ కంపెనీ. 20 rupees EPS లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశారు. సో దాని మీద చూస్తే 4 PE దగ్గర మేబీ ఓకే అన్నట్లుగా ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కంపెనీ అండి, ట్రాక్ చేయట్లేదు. అండ్ టీఎన్ పేపర్ పరిస్థితి, పేపర్ నెవర్ హ్యాస్ ఎ ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్ అండి. లాస్ట్ ఇయర్ ఒక ఫ్యాన్సీ వచ్చి ఆల్ పేపర్ స్టాక్స్ మూడ్ అప్, దాని తర్వాత అన్నీ కూడా దే హవ్ బీన్ కరెక్టింగ్. సో నా ఒపీనియన్లో మాత్రం పేపర్ యూ షుడ్ బీ బిట్ ఫార్ అవే అండి. ఇవన్నీ ట్రేడింగ్కి పనికొస్తే కానీ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్లీ పనికిరావు. సో ఎస్పెషలీ తమిళనాడు పేపర్స్, తమిళనాడు న్యూస్ ప్రింట్ ఇవన్నీ కూడా దే ఆర్ మోర్ ఆన్ టు యునో ప్రింట్ మీడియా బేస్డ్ పేపర్ ఇండస్ట్రీ. సో డెఫినెట్లీ దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్. I don't think you should buy TN paper. Last caller, Khammo nunchi Raghava. Hello. Ha sir, good morning sir. Morning andi, adagandi. Nenu every month 10,000 SIP lo invest chesanu sir. Endulo andi? SIP. SIP andi, SIP plan, systematic investment plan lo invest chesanu sir. Oh, ye schemes lo chesaru? Nenu Kotak Standard Multi Cap Fund. HDFC Mid Cap Opportunities Fund. Okay. అండ్ ఎల్ఎన్టి ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ అండి. ఈ దీంట్లో నాకు 1 year కి దాదాపు 1,02,000 ఇన్వెస్ట్ చేస్తానండి. నాకు రిటర్న్ వచ్చేసి ఓన్లీ 3,000 ఉందండి. అందులో ఎల్ఎన్టి బాగా లాస్ లో ఉంది. రైట్, అడగండి. అలాగే కార్వే ఏజెంట్ నన్ను సపరేట్ గా మళ్ళీ 2,000 కమిషన్ అడుగుతున్నారండి పర్ ఇయర్. పర్ ఇయర్ ఆయన ఛార్జ్ చేస్తాను అంటున్నారు. ఓకే, మీకు ఇష్టం అయితే పే చేయొచ్చండి, అందులో ఏమీ అభ్యంతరం లేదు. ఆయన నా ఛార్జెస్ ఇవి అని ఆయన చెప్తున్నారు. యాక్చువల్లీ మీరు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ లీగల్లీ మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇఫ్ హీ వాంట్స్ టు ఛార్జ్ యూ దెన్ ఇట్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్. ఆయన సర్వీసెస్ మీకు సంతృప్తికరంగా ఉంటే ఛార్జ్ చేస్తే మీరు పే చేయొచ్చు కూడా, తప్పేం లేదు అందులో. బట్ ప్రొవైడెడ్ హీఈస్ డూయింగ్ ఎ ప్రొఫెషనల్ జాబ్ అండ్ హీ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ యూ, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి వస్తాయి కమిషన్స్. బట్ అంతకంటే అడిషనల్గా మీ దగ్గర నుంచి కూడా ఛార్జ్ చేయాలనుకుంటే మీరు సంతృప్తి చెంది ఉంటే చేయండి. అలాగే మీరు మెన్షన్ చేసిన స్కీమ్స్ కూడా దేర్ ఆల్ గుడ్ స్కీమ్స్ అండి. ఆయా కేటగిరీస్లో దే ఆర్ పెర్ఫార్మింగ్ వెల్. అఫ్ కోర్స్ మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా ఎన్ఏవిలు కొద్దిగా మీకు డల్గా ఉన్నాయి ఇప్పుడు, మళ్ళీ రేపు మార్కెట్స్ పెరిగినప్పుడు దే విల్ పెర్ఫామ్ అండి. మీరు కంటిన్యూ చేయండి, ఎస్ఐపీలు అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడున్న లో ప్రైసెస్ని లో ఎన్ఏవిస్ని కూడా మీరు అడ్వాంటేజ్కి తీసుకోవాలి కదా. అండ్ బ్రో ఛార్జెస్ అయితే ఇట్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్ అండి, వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. తర్వాత కాల్గేట్ గురించి అడుగుతున్నారు సత్యరాజు. కాల్గేట్ తీసుకోవచ్చా? 1166 ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ప్రతి డిప్లో బై చేయొచ్చు అండి, ఎందుకంటే కోల్గేట్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటివన్నీ ఇప్పుడు కూడా వెరీ హై పీ రేషియోలో మనకి కనిపిస్తుంటాయి అండ్ ఆప్టికల్లీ చాలా హై ప్రైస్గా మనం భావిస్తుంటాం. సో ఈసారి ఏదైనా కరెక్షన్ వస్తే ఐఎమ్ నాట్ సేయింగ్ ఏ పర్టికులర్ ప్రైస్ పాయింట్ అని చెప్పి, డెఫినెట్లీ ఇటువంటి వాటిలో 1160 ఆల్రెడీ కొన్నారు, ఇట్స్ ఓకే. అది బిట్వీన్ 11 and 1250 లాస్ట్ ఫ్యూ మంత్స్గా కొట్టుమిట్టాడుతుందండి. సో ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఎ బై. ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ దెన్ ప్రాబబ్లీ మీకు 50-70 rupees వచ్చినప్పుడు ఒకసారి కొద్దిగా అమ్మండి, అంటే మొత్తం క్వాంటిటీ కాకపోయినా యావరేజ్ కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ గుడ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. తర్వాత యాక్సిస్ బ్యాంక్ 800 కాల్ ఆప్షన్ ₹11 ఉన్నాయి, ఫణిరాజు. కరెంట్లీ 771 ఉందండి నా ఉద్దేశంలో. నెక్స్ట్ 4 డేస్లో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్ టు
800 అనే అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే, ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ 788 దగ్గర ఉంది. ఇన్ కేస్ 788 దాటి 790-795 వచ్చినప్పటికీ ప్రాబ్లీ మీకు స్వల్ప నష్టం ఉన్నా కూడా మీ 800 కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. మహేశ్వర అడుగుతున్నారు, పిఎఫ్సి 130లో ఉన్నాయి 300 షేర్లు, యావరేజ్ చేసుకోవచ్చు, అలాగే సేల్ 55లో ఉన్నాయి. సేల్ అయితే కంప్లీట్లీ అవాయిడబుల్ అండి, మొత్తం మెటల్ ప్యాక్లో టోటలీ అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్, సో దాన్ని ఐ థింక్ యూ షుడెంట్ బై. ఇన్ఫ్యాక్ట్ మీకు కొద్ది పుల్ బ్యాక్స్ వచ్చి కాస్ట్ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. పిఎఫ్సి విషయానికి వస్తే ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్లోనే ఆల్మోస్ట్ 104 నుంచి 130 దాకా పెరగడం చూసాం. మీ కాస్ట్ ప్రైసెస్ 130 అన్నారు, సో అక్కడే ప్రైస్ మూమెంట్ ఉంది స్టాక్లో, కరెంట్ మార్కెట్ ప్రైస్. సో స్టీప్ కరెక్షన్స్ వస్తేనే దీనిలో సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయాలండి, విచ్ ఇస్ 117. అదర్వైజ్ నా ఉద్దేశంలో ఇన్ కేస్ మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చి 140-147 అలా వచ్చింది అంటే కనుక ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి, లేదు లాంగ్ టర్మ్ హోల్డర్ అనుకుంటే కనుక 1 ఇయర్లో 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. హెచ్ఈజీ కొన్నారు వినీల్ సూర్యదేవరా 28-20లో, ఏం చేయాలి వీటిని, లాస్ట్లో ఉన్నారు. సో ఈ స్టేజ్లో ప్రాబ్లీ ఐ థింక్ ఈ షుడెంట్ డూ ఎనీథింగ్ అండి, ఎందుకంటే రెండు గ్రాఫైట్ రిలేటెడ్ షేర్స్ అన్ని కూడా మంచి సెల్ ఆఫ్లో రావటం చూసాం. సో హెచ్ఈజీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 4,500-4,600 నుంచి క్లోజ్ టు 13,000-14,000-15,000 దాకా పడతాం చూసాం కింద. సో మీరు 2,800లో కొన్నారు, మీ ప్రైస్ వస్తుందా, మేబీ రావచ్చు అండి. ఇన్ కేస్ మళ్ళీ ఇండస్ట్రీలో టర్న్ అరౌండ్ అయ్యి 1-2 ఇయర్స్ పట్టొచ్చు, డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీ మనకు కన్ఫర్మేషన్స్ వచ్చినాక ఫండమెంటలీ కానీ లేదంటే టెక్నికలీ కానీ ఎక్కడైనా బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి. సో ఎండ్ ప్రొడక్ట్ ప్రైసెస్ తగ్గాయి, ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి, రెండు కూడా డబుల్ వ్యామీ ఫర్ దీస్ గ్రాఫైట్ షేర్స్. సో చాలా టైం పడుతుందండి, పాత రేట్లు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. అండ్ ఇందాక అడిగారు ఫైనాన్షియల్ ఛార్జెస్, ఆయన ఎవరో ఛార్జ్ చేస్తా అన్నారండి పే చేయొచ్చా అని. మనకు అలవాటు లేదండి ఫైనాన్షియల్ సర్వీసెస్కి పే చేసే అలవాటు లేదు మనకి. డాక్టర్లకి పే చేస్తాం, లాయర్లకు పే చేస్తాం, అందరికీ పే చేస్తాం, కానీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మనం వాళ్ళ కమిషన్లు వస్తాయి కదా ఎందుకు పే చేయాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బట్ వెన్ సమ్వన్ ఈజ్ గివింగ్ ఏ సిన్సియర్ అడ్వైస్ అండ్ హీఈస్ పుట్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు గివ్ యూ దట్ అడ్వైస్, వాళ్ళకి పే చేయడంలో తప్పేం లేదు. ఇక్కడ నుంచి మనం కొంచెం మన ఆలోచన ధోరణి మార్చుకొని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొఫెషనల్స్ కూడా పే చేయటం అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది, మనకు కూడా మంచి సర్వీస్ని వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేసి మరీ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.